రైతు బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయి సూచించారు. సిద్దిపేట జిల్లా మిడదొడ్డి మండల వ్యవసాయ కార్యాలయంలో రైతులకు రైతు బీమా పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన పట్టదారు పాసు పుస్తకాలు కలిగిన ప్రతి రైతు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులు ఎవరైనా అకాల మరణం పొందితే రైతు బీమా ద్వారా బాధిత కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందని తెలిపారు. ఈ నెల 31 వరకు రైతు బీమా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున సూచన ఏంటి అంటే, జూన్ 22 లోపు రిజిస్ట్రేషన్ అయినటువంటి నూతన పట్టాదారులందరూ కూడా ఈ నెల 31 అంటే రేపటిలోగా చివరి తేదీ ఉన్నందున రైతు బీమా ప్రతి ఒక్క రైతు కూడా అప్లై చేసుకోగలరు. పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫామ్ నింపి సంతకం పెట్టి దరఖాస్తు చేసుకుంటే రైతు బీమా పరిధిలోకి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటిలోగా దరఖాస్తు చేసుకోగలరని మనవి.